Hello everyone, I'm Bhavya. I'm from Kakinada and I completed my diploma in aviation management from Aero Falcons Aviation Academy. I got a job at GMR ground staff at Hyderabad with the support of Aero Falcons Aviation Academy. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నేను ఫ్లైట్స్ ఎగరడం చూశాను అప్పటి నుంచి కూడా నేను అనుకునేదాన్ని ఫ్లైట్లో వాళ్ళని చూసినప్పుడు కూడా అనుకునేదాన్ని ఎలా అంటే వాళ్ళు ఎలా అయితే జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఎలా అయితే కనిపిస్తున్నారో వాళ్ళలాగే నేను రెడీ అవ్వాలి వాళ్ళలాగే నేను జాబ్ చేయాలి అన్న ఒక పట్టుదల అనేది ఉండేది చిన్నప్పటి నుంచి సో దానివల్ల నేనైతే ఎప్పుడైతే నేను 10th కంప్లీట్ అయిందో అప్పుడే నేను ఇంట్లో అడిగా బట్ నాకు ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు నేను చాలా అయితే చాలా రిక్వెస్ట్ చేసుకొని 1 ఇయర్ తర్వాత నాకు ఇంట్లో పర్మిషన్ వచ్చిన తర్వాత నేను అన్ని వెబ్సైట్స్లో గూగుల్స్లో మొత్తం అన్నింటిలో వెతికితే నేను చాలా అయితే చాలా అకాడమీస్ని సెర్చ్ చేశాను బట్ నాకు ఈ ఏరో ఫాల్కన్స్లోనే ఎందుకు జాయిన్ అయ్యాను అంటే నాకు చాలామంది నేను ఆబ్వియస్లీ నేను ఏది కూడా ఎంక్వైరీ లేకుండా ఏది చేయను బట్ నేనేంటంటే ఎంత ఇక్కడ జాయిన్ అయినా ఎంతమంది స్టూడెంట్స్ బెస్ట్ ప్లేస్మెంట్స్ కొట్టి బయటకు వెళ్ళారు అనేది నాకు తెలిసింది అండ్ అది తెలిసి తెలియడం కాదు బట్ నేను చూశాను యాక్చువల్లీ అండ్ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు నేను అడిగితే సగానికి సగం ఏరో ఫాల్కన్స్ అకాడమీలో మేము చదివాము అండ్ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాము బెస్ట్ కోర్సెస్ ఉంటాయి అని చెప్పి అన్నారు సో నేను అందుకోసం ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను అండ్ తర్వాత కూడా నాకు వాళ్ళు బెస్ట్ ట్రైనింగ్ అనేది నాకు ప్రొవైడ్ చేశారు అండ్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా నాకు నేర్పించారు ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఎలా నేర్చుకోవాలి ఏంటి నేర్చుకోవాలి ఎలా ఉండాలి అసలు జాబ్ చేసినప్పుడు ఎలా నడుచుకోవాలి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఎలా మనం వాళ్ళని ఫేస్ చేయాలి అసలు ఎలా ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అయితే ఎలా ఫేస్ చేస్తే మనకి అక్కడ జాబ్ వస్తుంది అనేది కూడా వాళ్ళు నాకు నేర్పించడం జరిగింది అండ్ అలాగే నేనైతే ఏరో ఫాల్కన్స్ ఇస్ ద బెస్ట్ ట్రైనింగ్ అకాడమీ అని చాలా ట్రూత్గా నమ్ముతాను ఎందుకంటే నాకు అయితే బెస్ట్ ప్లేస్మెంట్ వచ్చింది జిఎంఆర్లో అండ్ అలాగే నాలాగే చాలామంది స్టూడెంట్స్ చాలా చాలా బెస్ట్ ఎయిర్లైన్స్లో జాబ్స్ కొట్టారు అండ్ అది నేను తెలుసుకోవడం కాదు అండ్ నేను డైరెక్ట్గా చూశాను డైరెక్ట్గా నేను తెలుసుకున్నాను అండ్ అలాగే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అనేది నాకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ దాని గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ అలాగే ఫస్ట్ వచ్చేసి APGH ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండిలింగ్ క్లాసెస్ అని ప్రసాద్ సార్ మాకు చాలా బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ముందుకి పుషప్ ఇచ్చి బాగా మమ్మల్ని ప్రోత్సహించి అయితే ఇంటర్వ్యూస్లో ఎలా క్రాక్ చేయాలి ఎలా అయితే ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకుంటే మనం జాబ్ కొట్టగలం అనేది ఆయన చాలా సపోర్ట్ అయితే ఇచ్చి మమ్మల్ని ముందుకి పుషప్ ఇచ్చారు అండ్ అలాగే క్యాబిన్ క్రూ స్వాతి మేడం ఆవిడ కూడా గ్రూమింగ్ అనేది మనకి చిన్నప్పటి నుంచి మేకప్ చేసుకుంటాం బట్ అది కాదు మనం ప్రొఫెషనల్గా అండ్ మనకి ఫర్దర్లీ జాబ్ చేసినప్పుడు ఎలా అయితే మనం అక్కడ వాళ్ళని ఎలా అయితే చూస్తామో యాజ్ ఇట్ ఈస్ అలాగే మనకు అక్కడ టైం వేస్ట్ కాకుండా ఎంత కష్టపడైతే మాకు ఇక్కడ ఎన్నిసార్లు మేము అడిగినా ఎన్నిసార్లు మేము నేర్చుకోకపోయినా ఆమె మాత్రం మాకు అలా చెప్తూనే ఉండేవాళ్ళు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే అలా కనిపిస్తారు అలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి మాకు ప్రతిదీ కూడా పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ టికెటింగ్ క్లాసెస్ ప్రకాష్ సార్ ఆయన వచ్చేసి ఒకటికి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లాసెస్ అసలు ఎందుకంటే బెస్ట్ ట్రైనర్ అని కూడా చెప్పచ్చు అండ్ అలాగే ఆయన వచ్చే వరకు ఎదర్ ఒక టాపిక్ ఇచ్చి అది వచ్చే వరకు కూడా అదే టాపిక్ మీద వెళ్తారు నార్మల్గా మనం క్లాసెస్లో ఉన్నప్పుడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మనకి ఒక క్లాస్ తర్వాత చెప్పడం అనేది జరగదు అండ్ ఇక్కడ అలా కాదు మనకి ఎన్నిసార్లు కావాలైనా దాన్ని రిపీట్ చేస్తారు అండ్ ఆయన బెస్ట్ పుషప్ ఇచ్చి అయితే ముందుకు పంపించి ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయించి అందరికీ 100% జాబ్స్ అయితే ఇప్పించారు ఐ విల్ గెట్ డెఫినెట్లీ జాబ్ ఇన్ టికెటింగ్ ఆఫీస్ బికాస్ నాకు ఆయన ఇచ్చిన ట్రైనింగ్ అలాంటిది అండ్ అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్లో అయితే మెయిన్ చెప్పాల్సింది కమలా మామ్ కోసం ఎందుకంటే మాకు ఫ్రెండ్లీగా టీచ్ చేస్తారు ఎలా అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకు అర్థమైనా అవ్వకపోయినా మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు అండ్ మనకు మనకి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటాం బేసిక్గా బట్ అది మనకి ఇప్పుడు రావాలని ఏమీ రూల్ లేదు బట్ మనం చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్చుకుంటామో అది ఇప్పటికీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసి
మనకి తెలియను కూడా నేర్పిస్తారు అండ్ అలాగే వచ్చేసి వంశీ సార్ అండ్ మనకి డెప్త్ నాలెడ్జ్ ఇంగ్లీష్లో డెప్త్ నాలెడ్జ్ కావాలనుకున్నప్పుడు అండ్ అలాగే మనం ఇంటర్వ్యూస్ని ఎలా క్రాక్ చేయాలి మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అండ్ అన్నీ కూడా పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్ని క్లాసెస్ ఐదర్ ఇంటికి వెళ్ళిపోయినా సరే ఆయన మాకు మొబైల్లో కూడా ఆయన అవైలబుల్ ఉండి మాకు మాకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తారు అండ్ అలాగే దిలీప్ సార్ మాకు మోటివేషన్ ఇవ్వడంలో అండ్ మేము ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు మేము ఫేస్ చేసిన ఇంటర్వ్యూస్లో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయినా ఒకవేళ మేము ఇన్ కేస్ సెలెక్ట్ అయినా దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి ఫెయిల్ అయినా ఇలా రియాక్ట్ అవ్వాలి సెలెక్టెడ్ అయినా ఇలా రియాక్ట్ అవ్వాలని మాకు 100 times ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు ఎనీవే నేను ఎంచుకున్న ఈ కెరియర్ అయితే మాత్రం నాకు చాలా యూస్ఫుల్ ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా నాకు ఇది చాలా యూస్ఫుల్ నాకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు బట్ ట్రైనింగ్ ఇచ్చేయాలి ట్రైనింగ్ ఇచ్చాము వెళ్ళిపోవచ్చు స్టూడెంట్ అన్న అలా ఎప్పుడు నన్ను అయితే ట్రీట్ చేయలేదు ఎలా అయితే యాజ్ ఏ స్టూడెంట్ కాకుండా యాజ్ ఏ చిల్డ్రన్ నన్ను ఒక చైల్డ్ లాగే ట్రీట్ చేశారు అండ్ ఫాల్కన్స్లోనే ఎందుకు జాయిన్ అయ్యాను అంటే ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు నేను అడిగితే సగానికి సగం ఏరో ఫాల్కన్స్ అకాడమీలో మేము చదివాము అండ్ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాము బెస్ట్ కోర్సెస్ ఉంటాయి అని చెప్పి అన్నారు సో నేను అందుకోసం ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను అండ్ తర్వాత కూడా నాకు వాళ్ళు బెస్ట్ ట్రైనింగ్ అనేది నాకు ప్రొవైడ్ చేశారు అండ్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా నాకు నేర్పించారు ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఎలా థ్యాంక్స్ టు ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ టీమ్.